నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం మహిళా అభ్యుదయమే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి అన్నారు గురువారం నాడు ప్రకాశం బజార్ గుండగోని మైసా విగ్రహం సమీపంలోని సఖి కేంద్రంలో నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కంచర్ల భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఇబ్బందుల్లో ఉన్న మహిళల రక్షణ కోసం ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తున్న సఖి కేంద్ర సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ కౌన్సిలర్లు పిల్లి రామరాజు తదితరులు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు ఆర్టీసీ బోర్డు సభ్యులు న్యాయవాది సయ్యద్ అఫాన్ అలీ ఇక లేరు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన అలీ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు అలీ ఆకస్మిక మృతి పట్ల నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు అలీ మృతదేహాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు నల్గొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి అఫాన్ అలీ విశేషంగా కృషి చేశారని ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి ఎన్నెలని కృషి చేశారని అన్నారు నల్గొండ పట్టణంలోని సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చేవారని ముఖ్యంగా మైనారిటీల అభివృద్ధికి సంబంధించి అనేక విషయాలను చర్చించేవారని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు అఫాన్ అలీ ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటన్నారు అఫాన్ అలీ పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ టీఆర్ఎస్ రాష్ట కార్యదర్శి నిరంజన్ వలీ కనగల్ ఎంపీపీ కరీం పాషా బషీరుద్దీన్ కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి కౌన్సిలర్లు పిల్లి రామరాజు మారుగోని నవీన్ గౌడ్ జమాల్ ఖాద్రి తదితరులు ఉన్నారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందిన సయ్యద్ అఫాన్ అలీ మరణం పార్టీకి తీరని లోటని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా అఫాన్ అలీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలీ న్యాయవాది వృత్తిలో రాణిస్తూనే టీఆర్ఎస్ లో ఎంతో చురుకుగా పనిచేశారని మైనారిటీల సమస్యలపై ప్రత్యేకంగా తమతో చర్చించేవారని ఆయన మరణం పార్టీకి తీరని లోటని చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతరం అఫాన్ అలీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు చైర్మన్ బండా నరేందర్ రెడ్డి వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట కార్యదర్శి నిరంజన్ వలీ కనగల్ ఎంపీపీ కరీం పాషా బషీరుద్దీన్ కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి కౌన్సిలర్లు పిల్లి రామరాజు మారుగోని నవీన్ గౌడ్ జమాల్ ఖాద్రి తదితరులు ఉన్నారు స్థానిక గాంధీనగర్ లో మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట అధ్యకుడు గోలి మస్తుండెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మిల్క్ సెంటర్ యజమాని బోల్గూరు రమేష్ కిసాన్ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యుడని షాపు దినదినాభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రైతు సంఘం రాష్ట నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సీఐటియు రాష్ట ఉపాధ్యకులు తుమ్మల వీరారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట కార్యదర్శి నారి ఐలయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గురువారం నాడు సీఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణపై ఉన్న శ్రద్ద ప్రజారోగ్యంపై లేదని ఎద్దేవా చేశారు కరోనా సమస్యల నుంచి ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయని ఆరోపించారు కరోనా నియంత్రణ కోసం కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని కనీసం కరోనా పరీక్షల కిట్లు మాస్కులు కూడా సరఫరా చేయలేదన్నారు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచడం రైల్వేతో సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాయని ఆరోపించారు కరోనా పరీక్షలు విస్తృతంగా చేయడంతో పాటు కౌలు రైతులకు రైతు బంధు పంట రుణాలు ఇవ్వాలని రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో రైతు సంఘం రాష్ట ఉపాధ్యకుడు బండ శ్రీశైలం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాషం చిన్నపాక లక్ష్మీనారాయణ సలీం దండంపల్లి సత్తయ్య దండంపల్లి సరోజ పోలి సత్యనారాయణ అద్దంకి నరసింహ బోల రవీందర్ భూతం అరుణ ఎండి సుల్తాన్ యాదమ్మ ఉమారాణి కళావతి వెంకన్న వినోద్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఉపాధి హామీ కూలీలకు ఉపాధి గ్యారంటీ చేయటం రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునియడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇతర ప్రజాసంఘాలు వామపక్షాలు మద్దతు ఇవ్వడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కరోనా సమయంలో ఆర్డినెన్స్ రూపంలో
కొన్ని కార్మిక చట్టాలను మార్చేయడం ప్రజల సంపదను దోచిపెట్టి బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడం కార్పొరేట్ శక్తులకు కుమ్ముగాయడం అనేది చూస్తున్నాం అందుకని కరోనా సమయంలో కూడా నరేంద్ర మోడీ వంటెద్దు పోకడలు చేసి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా భిన్నంగా వ్యవహరించడం చూస్తా ఉన్నాం అందుకని ఈరోజు కార్మికులు అన్ని ప్రజా సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమాలకు పోరాటాలకు ముందుకు రావడం జరిగింది అందుకని దేశ సంపదను దోచిపెట్టుకున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ గారి బ్రిటిష్ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యవస్థలను ధ్వంసం చేసి బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టడం అనేది క్విట్ ఇండియా ఉద్యమం పెద్ద పెద్ద పోరాటం జరిగింది. దాన్ని ఈ రోజు ప్రజా సంఘాలు సేవ్ ఇండియా అనేటువంటి నినాదంతో పెద్ద ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చుతున్నాం అందుకనే ఆగస్టు 9వ తారీఖు నాడు సేవ్ ఇండియా అనేటువంటి కార్యక్రమంతో జైల్ భరో కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుకని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పాల్గొని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం ధరలను అదుపు చేయమని చెప్పేసి ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు కార్యక్రమం ఎంఆర్ఓ గారికి ఇతర అధికారులకు జిల్లా వ్యాప్తంగా మెమరండాలు ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో మీరందరూ కూడా మనకు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో ప్రజా మద్దతు కూడా కూడగట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. ఈరోజు సిఐటియు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆగస్టు 9 కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో ఈ రోజు నుండి ఆగస్టు 9 వరకు జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా నల్గొండ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పలు సంఘాలు మద్దతుగా రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కరోనా సంబంధించినటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోగా ఈ కరోనా మాటల కేంద్ర ప్రభుత్వం అనేక ఆర్డినెన్సులను చట్టాలను తీసుకొస్తా ఉంది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని మార్పులు చేస్తా ఉంది. ఇది సరైనది కాదు. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి హామీ పనులు ఇబ్బంది పడతా ఉన్నారు. 200 రోజులకు పెంచాలి. రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు 6 నెలల పాటు ఈ కరోనా సాయం అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలి, పంట రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాలని ఆపాలి. తక్షణం రైల్వే గాని ఇతర బీఎస్ఎన్ఎల్ గాని ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. రేపు ఆగస్టు 1 నాడు అన్ని గ్రామాల్లో మండల కేంద్రాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులకు పట్టణాల్లో మున్సిపల్ చైర్మన్లకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం, ఆగస్టు 9 జైల్ బరో కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్ 46వ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ మొక్కలు నాటి ఆపదలో ఉన్న పేదవారికి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని టీఆర్ఎస్వి రాష్ట ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీ కళాశాలలో నాగార్జున పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా అనేక కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో బ్రాంచ్లను స్థాపించేలా చేసి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించేలా కేటీఆర్ కృషి చేశారని నాగార్జున కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి పట్టణ అధ్యకులు పెరిక దివాకర్, విద్యార్థి నాయకులు కారింగు శ్రీకాంత్, వెంకన్న, జగన్, రాజు, శంకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కలకుంట్ల తారక రామారావు గారి 46వ జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాలలో మరి మొక్కలు నాటి పెద్ద ఎత్తున హరితహార కార్యక్రమం చేపట్టి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా మరి కేటీఆర్ గారు ఈరోజు మరి భారతదేశంలో ప్రపంచంలో ఉన్న మరి దిగ్గజ కంపెనీలన్నింటినీ కూడా ఆరాధించుకొచ్చి ఐటీ హబ్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఈరోజు అంత కేటీఆర్ దక్కుతుంది. కాబట్టి అదేవిధంగా మా లక్షలాది నిరుద్యోగులతో కూడా మరి అనేక ప్రైవేట్ కంపెనీలలో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి నాయకుడు కేటీఆర్ గారు కాబట్టి కేటీఆర్ గారు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి జీవితకాలం సుఖ సంతోషాలు ఉంటుందని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాను.
నేతన్నలకు 10.05 కోట్ల రూపాయలను చేయూత పథకం ద్వారా అందించామని జౌళి శాఖ ఏడీ జహీరుద్దీన్ ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 2,292 మంది చేనేత కార్మికులకు 8.63 కోట్లు, 762 మంది మరమగ్గ కార్మికులకు 1.42 కోట్లను వారి వారి అకౌంట్లలో జమ చేశామని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో కార్మికులకు కాస్తంత ఆసరాగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చేయూత పథకాన్ని ముగించి నగదు కార్మికులకు అందేలా చేసిందని తెలిపారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అంటూ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో స్వరాజ్యవాదాన్ని వినిపించిన జాతీయవాది బాలగంగాధర్ తిలక్. జాతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ కించపరిచే విధంగా ఉన్న బ్రిటిష్ విద్యా వ్యవస్థను వ్యతిరేకించిన యోధుడు. జాతీయవాదులకు భావ ప్రకటన స్వాతంత్ర్యం లేకపోవడాన్ని సహించలేకపోయిన ధీరుడు బాలగంగాధర్ తిలక్. తిలక్ జయంతి సందర్భంగా సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పెద్ద ఎత్తున సమీకరించి వారిని జాతీయోద్యమం వైపు నడిపించారాయన. పత్రికల్లో రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి 18 నెలల పాటు ఆయనను బంధించింది. అనంతరం స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అంటూ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో స్వరాజ్యవాదాన్ని వినిపించి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని లేవనెత్తారు. భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ కించపరిచే విధంగా ఉన్న బ్రిటిష్ విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1907లో జరిగిన సూరత్ కాంగ్రెస్ సమావేశం తిలక్ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. 1908 ఏప్రిల్లో ఇద్దరు బెంగాలీ యువకులు ఓ జడ్జిపై రహస్యం అనే పుస్తకాన్ని రాశారు. 1916న తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంగ్లీష్ భాషను భారతదేశంలో లేకుండా చేయాలని ఉద్యమించారు. గాంధీజీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణోద్యమానికి ఒకరోజు ముందే 1921 ఆగస్టు 1న తిలక్ అందరినీ వదిలేసి స్వర్గస్థులైనారు. దీంతో స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అన్న ఓ జాతీయ నాయకుడి శకం ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.